క్రితం ప్రకరణలో మనం శ్రీచక్ర యంత్రం ఈశ్వరుడు నిర్మించాడని, దానిలో బిందువు, త్రికోణాలు, అనేక త్రికోణాలు, తరువాత వృత్తాలు, ఇవన్నీ కూడా ఆవరణలుగా, నవ ఆవరణలుగా ఈశ్వరుడి చేత అక్కడ దాంట్లో ప్రతిష్ఠింపబడి, ఆవరణ దేవతలు మనకి సర్వసౌఖ్యాలు ప్రసాదించే విధంగా బీజాక్షర సహితంగా ఆయన ఈ నిర్మితం చేశాడు. ఈ చక్ర నిర్మితం, శ్రీచక్ర నిర్మితం అని ఈ విషయాలన్నీ కూడా మనం తెలుపుకున్నాం. బిందు త్రికోణ వసుకోణ దశార్మయుగ్మ మన్వస్త్ర నాగదళ షోడశపత్రయుక్త బిందు త్రికోణ వసుకోణ దశార్మయుగ్మ మన్వస్త్ర నాగదళ షోడశపత్రయుక్త ధరణీ సదనత్రయంచ ధరణీ సదనత్రయంచ వృత్తత్రయంచ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయాః. అంటే ఈ ఒక్క చిన్న పద్యంలో ఎంత ఈ విషయం, శ్రీచక్రం గురించిన విషయం ఇమడ్చబడి ఉంది అంటే, ఇది మొత్తం కూడా శ్రీచక్రానికి సంబంధించిన సారం అంతా కూడా ఇందులోనే ఉంది అని మనం చెప్పుకుంటున్నాం. ఈ శ్రీచక్రం నిర్మించే సందర్భంలో ఈశ్వరుడు ఆ అమ్మవారిని స్మరించుకున్నాడు. ఎందుకంటే ఆయనకి అమ్మవారి గురించి తెలుసు. ఒకనొక సందర్భంలో మన భూలోక త్రిమూర్తులు ముగ్గురు కూడా అమ్మవారిని దర్శించడం జరిగిందిట. ఆ విషయం దేవీ భాగవతంలో వ్యాసుల వారు తృతీయ స్కంధంలో బ్రహ్మనారద సంవాదంగా మనకి దాన్ని తెలిపారు. ఆ విషయం ఇప్పుడు ఆ ఉదంతం మీకు తెలుపుతాను. ఒకనొకప్పుడు బ్రహ్మగారు ముందుగా ఉద్భవించారట. కల్పకాలం పూర్తి అయింది, ప్రళయకాలం పూర్తి అయింది, కొత్త కల్పం ఇక ప్రారంభం అయింది. జీవరాశులు మళ్ళీ సృష్టింపబడాలి, వారి వారి కర్మానుసారం వారు జన్మలు ఎత్తాలి. సృష్టి బ్రహ్మగారు చేయాల్సి ఉంది. అటువంటి స్థితిలో బ్రహ్మగారు అయోమయంలో పడిపోయారు. ఆయనకి ఏం చేయాలో తోచటం లేదు. కిం కర్తవ్యం అనుకుంటూ ఆయన పద్మనాళం ద్వారా కింది దాకా వెళితే అక్కడ విష్ణుమూర్తి గారు కనిపించారు. విష్ణుమూర్తి తదేక ధ్యాన నిష్టలో ఉన్నాడు. ఆయన కూడా ఈ బ్రహ్మగారు రావటంతో కళ్ళు తెరిచి ఆయన కూడా అదే అయోమయంలో చుట్టూ చూస్తున్నారు, పరికిస్తున్నారు. ఏం చేయాలో ఆయనకి పాలు పోలేదు. ఇంతలో మహేశ్వరుడు కూడా అక్కడికి వచ్చాడు. ఈశ్వరుడు అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన కూడా అయోమయంగా చూస్తున్నాడు. ఏం చేయాలి, ఏ కర్తవ్యం మేము చేయవలసి ఉంటుంది అనేది త్రిమూర్తులకు కూడా అది బోధపడలేదు. అటువంటి ఆ సమయంలో వారికి ఒక దివ్య దర్శనం కలిగింది. ఆ దర్శనం ఎవరిది అంటే, ఒక అద్భుత మూర్తి, ఒక తేజో రాశి. అటువంటి తేజస్సు వారు ఎప్పుడు చూసి ఉండరు, అటువంటి తేజోరాశిని. అటువంటి స్త్రీమూర్తి వారి ఎదుట ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై బ్రహ్మ విష్ణు ఈశ్వరులలారా, మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు, సృష్టి కార్యక్రమం ముందుగా అది ప్రారంభించండి అని ఆదేశించింది ఆమె. బ్రహ్మగారు అన్నారట, తల్లి సృష్టి కార్యం చేయాలని నాకు ఉంది, కానీ ఉపకరణాలు ఏవి, దానికి కావలసినవన్నీ కూడా కొన్ని వస్తువులు కావాలి కదా, పరికరాలు, అవి ఎక్కడి నుండి లభ్యమవుతాయి, అసలు నాకు నేను ఎలా సృష్టిస్తాను, ఏమీ నాకేమీ గుర్తు రావటం లేదు, నీవే ఆ కార్యక్రమం నా చేత జరిపించే మార్గం తెలపాలి తల్లి అని చెప్పి ఆయన ప్రార్థించుకున్నాట. నువ్వు విశ్వజననివా, నేను నా తపస్సు, నా ధ్యానంలో ఒక దేవతని, పరదేవతని అప్పుడప్పుడు దర్శిస్తూ ఉంటాను. నీవు ఆ దేవత కావు కదా, నీవు ఆ విశ్వజననివే అని నేను అనుకుంటున్నాను, నీవే నా తల్లి అని అడిగినప్పుడు ఆమె అన్నదిట, నాయన నేను విశ్వజనని కాదు, నేను విశ్వజనని యొక్క విభూతిని మాత్రమే, అంటే ఆమె యొక్క విభూతిగా ఈ భూలోకంలో యోగమాయాదేవిగా నేను వర్తిస్తున్నాను. జీవులను మాయలో పడవేసే ప్రకృతి స్వరూపిణిని నేను, ఆమె యొక్క అంశను, అంశీభూతురాలను. మీకు ఆమె దర్శనం నేను చేయించగలను. ఆ దర్శన భాగ్యంతో మీకు
శక్తి సంప్రాప్తించి మీరు మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. మీరు దర్శించుకుని రండి అమ్మని అని వెంటనే ఆమె ఇలా పైకి చూసిందిట. ఒక్కసారి పైకి చూసింది ఆమె ఊర్ధ్వముఖంగా. అంతే వెంటనే ఒక దివ్య విమానం అక్కడ కిందికి వచ్చి వీరి ముందు నిలిచింది. ఆ దివ్య విమానం, అసలు అటువంటి విమానం ఎప్పుడు చూడలేదుట. అంత వైభవోపేతంగా అలంకరింపబడిన విమానం ఈ త్రిమూర్తులు ఎప్పుడూ చూడలేదు. ఎంత అందంగా ఉందంటే అది ముత్యాల సరాలు అంతా కూడా వేలాడుతున్నాయి. అన్ని చోట్ల నుండి కూడా విమానం అంతటా కూడా ముత్యాల సరాలు క్రిందికి వేలాడుతూ వాటికి చిన్న చిన్న కింకిణిలు అంటే గణగణ ఘంటారావాలు చేస్తూ చక్కగా ఎంతో అందంగా అద్భుతంగా రత్నమయంగా ఉంది అది విమానం. ఈమె ఆదేశం మీద, యోగమాయాదేవి ఆదేశం మీద త్రిమూర్తులు దాన్ని అధిరోహించారు. ఆమె అదృశ్యమైపోయింది. విమానం మాత్రం పైకి వెళ్ళటం, పైకి ఎగయటం ప్రారంభించింది. వీరు అధిరోహించాక ఆ విమానం పైకి ఊర్ధ్వముఖంగా సాగిపోతోంది. అక్కడి నుండి వీరు ముగ్గురు కూడా క్రిందికి చూస్తున్నారు. క్రిందికి చూస్తుంటే అది ఎంత వేగంగా సాగిపోతుందంటే కొన్ని లక్షల యోజనాలు తొందర త్వరత్వరగా వారు పైకి ఎగిసిపోతున్నారు. అక్కడి నుండి కిందికి చూసినప్పుడు వారికి 6 ఋతు ప్రాంగణాలు కనిపించాయట. మొట్టమొదటగా 6 ఋతువులు కూడా వారి ప్రాంగణాలలో అక్కడ విహారాలు చేస్తూ ఉన్నారు. 6 ఋతువులు ఏవి అంటే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శరద్ ఋతువు వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఈ 6 ఋతువులకు కూడా అధిదేవతలైన వసంతుడు, గ్రీష్ముడు, వీరందరూ కూడా వరుణుడు వారు వారి లోకాలలో ఆ ప్రాంగణాలలో భార్యాసమేతులుగా విహరిస్తున్నారు. ఆ అద్భుత లోకాలను చూశారు వారు. ఇంకా పైకి ఎగిసింది విమానం. అక్కడ వారికి సచీదేవి సహితంగా ఈ దేవతలందరూ కూడా తన చుట్టూ తనను వినిపిస్తూ కీర్తిస్తూ ఉండగా ఆమె సహితంగా ఉన్న ఇంద్రుడు అమరావతిలో దర్శనమిచ్చాడు. ఇంద్రుడు అమరావతిలో తన సతి అయిన సచీదేవితో పాటు అక్కడ వీరికి దర్శనమిచ్చాడు త్రిమూర్తులకు. కింది నుండి పైనుండి చూస్తున్నారు వాళ్ళు, ప్రత్యక్ష దర్శనం కాదు. అంటే ఇదేమిటి పైకి వెళ్తున్నాం అంటే ఈ ఊర్ధ్వ లోకాలు మనం చూస్తున్నామని వాళ్ళకి తెలిసిపోయింది. ఇంకా పైకి వెళ్ళారు విమానంలో. ఇంకా పైకి వెళ్తుండగా మళ్ళీ క్రిందికి చూసినప్పుడు అక్కడ ఈసారి ఒక బ్రహ్మగారు అచ్చం ఈయనలాగే ఉన్నట్ట. విమానంలో కూర్చున్న మన భూలోకపు బ్రహ్మగారులాగే ఉన్న ఒక బ్రహ్మగారు అక్కడ గాయత్రి మంత్రాలు అన్నీ కూడా, వేద మంత్రాలు అన్నీ కూడా అక్కడ వెలువరుతున్నాయి. గాయత్రీదేవి సహితంగా ఉన్నాడు అక్కడ ఆయన, సరస్వతి సహితంగా ఉన్నాడు. వేదాలు 4 ముఖాల నుండి కూడా వేద మంత్రాలు అవి వెలువడుతున్నాయి వాటంతటవే. అటువంటి ఆ బ్రహ్మగారు సృష్టి కార్యక్రమంలో ఉన్నారు. ఇదేమిటా నాలాగే ఉన్నారు ఈ బ్రహ్మగారు, ఇంకో బ్రహ్మగారు ఎక్కడి నుండి వచ్చారని ఆశ్చర్యపోతూ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా కూడా ఆశ్చర్యపోతూ ముగ్గురు కూడా మూర్తిత్రయం ఇంకా పైకి అలాగే ఏమవుతుందో చూద్దాం ఇంకా ఏం చూడబోతున్నాము అని పైకి వెళ్తుంటే ఈసారి కైలాసం కనిపించింది. మరో కైలాసం. అక్కడ ఈ పార్వతీనాథుడైన ఈశ్వరుడు తన ప్రమదగణాలతో, పుత్రులతో, నంది ఇతర ప్రభృతులతో కలిసి అక్కడ విహారం చేస్తున్నాడు. చక్కగా ఆ కైలాసంలో కొలువై ఉన్నాడు ఆయన. ఈశ్వరుడిని పోలినటువంటి ఇంకో ఈశ్వరుడు అక్కడ కనిపించాడు. ఆ లోకం కనిపించింది. ఇంకా పైకి సాగింది విమానం. అక్కడి నుండి క్రిందికి చూశారు మళ్ళీ త్రిమూర్తులు. చూసినప్పుడు వారికి ఈసారి విష్ణుమూర్తి అంటే వైకుంఠం, మరో వైకుంఠం కనిపించింది. మన భూలోక విష్ణుమూర్తి యొక్క లోకం పోలినటువంటి మరో లోకం, ఆ లోకాన్ని పోలిన మరో లోకం. అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆమె పరిచర్యలు చేస్తోందిట. వింజామర వీస్తోంది ఆమె. ఆమె పరిచర్యలు అందుకుంటూ లక్ష్మీ సేవితుడై ఉన్న ఆ నారాయణుణ్ణి చూశారు అక్కడ. అంటే తమలాంటి వారే మళ్ళీ ఇంకా ఇంకో త్రిమూర్తి త్రయం ఉంది. అప్పుడు అర్థమైంది వారికి వీరు ఆది త్రిమూర్తులు, వీరి అంశలుగా భూలోకంలో మనం ఉద్భవించాం అని తెలుసుకున్నారు. విమానం ఇంకా పైకి సాగింది. అది అలా 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 లక్షల యోజనాలు
ఎన్నో మనం చెప్పలేం, కోట్ల యోజనాలు కూడా దాటి ఒక లోకంలో ఆగింది. అది దేవీలోకం, మణిద్వీపం. అక్కడి నుండి 18 ప్రాకారాలు ఉన్నాయి. అన్నీ కూడా దాటుకుంటూ వారు విమానం చివరికి అమ్మ నివాస స్థానమైన చింతామణి గృహం దగ్గర ఆగిందిట. వీరు ముగ్గురు కూడా కిందికి దిగి ఆ వైభవాన్ని వారు కళ్ళార్పకుండా చూస్తున్నారు. ఏమిటి ఈ లోకం, ఎంత వైభవోపేతమైన లోకం ఇది, ఎప్పుడు మనం చూడలేదే అని వారు ఆశ్చర్యంగా తిలకిస్తూ ఉండగా, అక్కడ చింతామణి భవనంలో ఆ శివ పర్యంకం మీద శివాసనం, శివుడే ఆసనంగా ఉన్న ఒక పర్యంకం అంటే మంచం మీద ఆసీనురాలు అయిన అమ్మ వీరిని చూసింది. ఆ శ్రీమాత వీరిని చూడడం, కరుణాదృక్కులతో వీరిని ఇలా చూడంగానే ఆ అనుగ్రహం వల్ల వీరు ముగ్గురు కూడా స్త్రీమూర్తులైపోయారట. ఎందుకంటే ఆ లోకంలో అంతా కూడా ఆమె పరిచారికలందరూ కూడా స్త్రీలే, కనుక వీరిని కూడా స్త్రీలుగా మార్చేసింది ఆమె. వీరు ఇంకా నిస్సంకోచంగా చక్కగా లోపలికి వెళ్ళిపోయారు. అమ్మ పాదదర్శనం చేసుకున్నారు, సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. ఆ అమ్మ గోళ్లలో అంటే నఖాలలో అవి ఎంత నున్నగా ఉన్నాయి అంటేట, దానిలో సమస్త విశ్వాన్ని వాళ్ళు చూశారు. ఆ 10 నఖాలు గోళ్లలోనూ సమస్త విశ్వము కనిపించింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి. ఇక వారు భక్తి భావనలో మునికి తేలిపోయారు. వాళ్ళు ఆ భక్తిలో వారు దేవిని స్తుతిస్తూ అక్కడ 100 సంవత్సరాలు అక్కడే గడిపారట. ఆమెతో పాటు ఆమె సేవనంలో వారు 100 దివ్య సంవత్సరాలు అక్కడ గడిపారు. గడిపిన తర్వాత ఒకరోజు అమ్మ వారిని ఉద్దేశించి, నాయనలారా, ఇక మీకు మంచి శక్తి సంతరించింది, మీ సేవతో నేను సంతృప్తురాలనయ్యాను, కనుక మీరు మీ స్థానాలకు వెళ్ళండి, మీ భూబ్రహ్మాండానికి వెళ్ళి మీ స్థానాలను ఆక్రమించి అక్కడి నుండి మీ కార్యక్రమాలు కొనసాగించండి, సృష్టి స్థితి లయాలను చేపట్టండి, మీకు తోడుగా మీకు సహకరించేందుకు అన్ని కార్యాలలోనూ సహకరించేందుకు నేను 3 శక్తులను మీకు తోడుగా ఇస్తున్నాను. బ్రహ్మగారికి సరస్వతీదేవిని ఇచ్చిందిట ఆ తల్లి, అలాగే విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని, ఈశ్వరుడికి ఆమె కాళీ స్వరూపాన్ని మొట్టమొదటగా ఇచ్చింది తోడుగా. ఆయన చేసే కార్యక్రమంలో తోడ్పడటానికి ఈ శక్తి స్వరూపంలో వారు సాయపడతారు అని చెప్పి ఆమె ఇంకా ఇలా అన్నదిట. ఏమని, ఈ శక్తి స్వరూపాలు స్త్రీలు కదా అని మీరు చులకన చెయ్యొద్దు, వీరు ఏమాత్రం అనాదరణ పొందినా మీ వల్ల నేను కృతురాలనవుతాను, నాకు అది ఇష్టం ఉండదు. మీరు ఇరువురు కూడా సమానమే, వారు లేనిది మీరు ఏ కార్యక్రమం చేయలేరు, కనుక వీరిని తీసుకుని మేము ఈ లోకాలకు వెళ్ళి చక్కగా మీ కార్యక్రమాలు చేపట్టండి అని దీవించి ఆమె మళ్ళీ విమానం ఎక్కమని ఆదేశించింది. వీరు ముగ్గురు కూడా, మన త్రిమూర్తులు ముగ్గురు ఆ విమానం ఎక్కారు, అధిరోహించారు, క్రిందికి వస్తున్నారు. ఈసారి ఆత్రంగా చూస్తున్నారట వాళ్ళు, మళ్ళీ ఆ లోకాలన్నీ కనిపిస్తాయేమో, ఆ చింతామణి భవనానికి వచ్చేటప్పుడు కనిపించిన ప్రాకారాలు, తరువాత మళ్ళీ ఆది త్రిమూర్తుల లోకాలు ఇవన్నీ కనిపిస్తాయేమో అని ఎంతో ఆశగా చూశారు. కానీ ఈసారి వారికి ఏమీ కనిపించలేదు. క్రిందికి తమ బ్రహ్మాండం, భూబ్రహ్మాండంకి, తమ లోకాలకు వచ్చేశారు. అక్కడి నుండి సృష్టి స్థితి లయ కార్యక్రమాలు వారు జరపసాగారు. ఇదంతా కూడా దేవీ భాగవతంలోని 3rd స్కంధంలో వ్యాసుల వారు బ్రహ్మగారు నారదుడికి ఉపదేశించిన విధంగా ఆయన గ్రంథస్థం చేశారు. నారదుడు అడిగినప్పుడు, నీవు పూజించేది ఎవరిని అని అడిగినప్పుడు ఆయన, నాయన, నేను ఆ దేవిని, ఆ మహామాయను, విశ్వోత్పత్తి కరే శివే అన్నారు ఆయన. అటువంటి ఆ మహామాయను, ఆ శక్తిని నేను ఆరాధిస్తూ ఉంటాను, నా తండ్రి కూడా అదే శక్తిని ఆరాధిస్తాడు, ఈశ్వరుడు కూడా ఆ శక్తిని ఉపాసిస్తాడు, ఈ విధంగా మేము ముగ్గురం కూడా ఆ శక్తి ప్రేరణతో మాకు తోడిచ్చిన, అమ్మవారు తోడిచ్చిన ఈ శక్తులతో మేము మా కార్యక్రమాలు అన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం ఇప్పటి వరకు అని చెప్పి నారదుడితో బ్రహ్మగారు తెలిపినట్టు ఈ వైనమంతా కూడా వ్యాసుల వారు గ్రంథస్థం చేశారు, మనకు అందించారు. కనుక ఈశ్వరుడికి, ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, ఈశ్వరుడు అప్పటికే అమ్మ దర్శనం పొందాడు. ఆ మణిద్వీపం ఎలా ఉంటుందో, ఆ వైభవం ఎలా ఉంటుందో, అమ్మ వద్ద ఉన్న ఆ ప్రాకారాల్లో ఏ శక్తులు
అక్కడ ఉద్భవించాయో అన్ని ఏ లోకాలను ఏ శక్తులు ఏ ప్రాకారాల్లో వారు వసిస్తున్నారో తెలిసిన వ్యక్తి గనక ఆయన దానికి ప్రతిరూపంగా మనకి శ్రీచక్రాన్ని ఆయన నిర్మించి మన భూలోకంలో ప్రతిష్ఠించడం, అమ్మవారి విగ్రహాల కింద ప్రతిష్ఠించడం జరిగింది. కానీ కాలగమనంలో కొన్ని మార్పులు జరిగాయి. ప్రజలు కలియుగంలో అధర్మపరులైపోయారు. త్రేతాయుగంలో, కృతయుగంలో నాలుగు పాదాల్లా ధర్మం నడిచింది. త్రేతాయుగంలో మూడు పాదాలు, ద్వాపర యుగంలో రెండు పాదాలు, కలియుగంకి వచ్చేసరికి ఒక్క పాదం మీద ధర్మం నడుస్తోంది. అది కూడా మనం ఇంకా ప్రథమ పాదంలోనే ఉన్నాం. అయినా అధర్మవర్తనం ప్రజల్లో ఎంతగా పెరిగిపోయింది అంటే, వారు ఈ శ్రీచక్రాన్ని కూడా ఆ యంత్రం ఆయన నిర్మించి లోక మా శ్రేయస్సుకి మానవాళికి ఉపయోగపడాలని నిర్మించి ఈశ్వరుడు స్వయంగా ఇచ్చిన దానిలో కూడా బీజాక్షరాలు మార్చేసి ఉగ్ర బీజాలు దాంట్లో ప్రవేశపెట్టారట. దానికి కారణం ఏమిటంటే, ఈ దేవీమూర్తి ఆ విగ్రహం ఏదైతే ఉంటుందో దానికి సాత్విక స్వభావం కానీ రాజస స్వభావం కానీ తామస స్వభావం కానీ ఎలా వస్తుంది అంటే, దాని కింద ప్రతిష్ఠింపబడ్డ యంత్రం వల్ల, అందులోని బీజాక్షరాల వల్ల వస్తుంది. ఈశ్వరుడు అందులో లిఖించినవి సాత్విక బీజాలు, అంతా సాత్వికమయం అది. అందుకే ఆమె సాత్విక స్వరూపిణిగా ఉండేది ఇన్నాళ్ళు. ఇప్పుడు ఈ బ్రాహ్మణులకి ధనం సంపాదించుకోవాలని దురాశ పెరిగి వారు ఆ సాత్విక బీజాలను కొన్ని తొలగించి వాటి స్థానంలో ఉగ్ర బీజాలను ప్రవేశపెట్టారట. ఫలితంగా ఏమైంది, సాత్విక స్వరూపిణి కాస్త ఆ మాతృమూర్తి శ్రీమాత కాస్త రాజస రూపిణిగా తామస రూపిణిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఇక్కడ యంత్ర ప్రతిష్టాపన విషయం వచ్చింది కనుక ఒకటి చెప్తున్నాను. ప్రతి విగ్రహం కింద కూడా ఈ యంత్రాన్ని ప్రతిష్ట చేస్తే ఆ విగ్రహానికి ఒక శక్తి వస్తుంది. యంత్రము అంటే ఒక రాగి రేకు కానీ, ఒక లోహపు రేకు, లేదా వెండి రేకు, లేదా బంగారు రేకు, పంచలోహాల రేకులతో చతురస్రాకారంలో అంటే నాలుగు భుజాలు కలిగిన చతురాకారంలో, చతురస్రాకారంలో నిర్మించబడుతుంది. అది భూపురానికి సంకేతం. ఈ నాలుగు ఈ చివరలు నాలుగు గీతలుగా వాటిని మనం చూపిస్తారు. అది బహిరంగ ఆవరణ. అది ఈ బహిరంగ ఆవరణ మనకి నాలుగు ఆమ్నాయాలు కలిగి ఉంటుంది. అది భూపురానికి సంకేతం. అది భూలోకానికి సంకేతంగా మనం ప్రతి యంత్రంలోనూ ఒక నాలుగు చతుర్భుజాలుగా మనం ఈ యంత్రాన్ని రూపొందిస్తాం అన్నమాట. నాలుగు గీతలతో కలుపుతూ చతుర్భుజాకారంలో, ఈ చతురస్రాకారంలో బహిరంగ ఆవరణలో భూపురము అంటున్నాం దీన్ని. అంటే మనం మన విశ్వం, మన భూలోకం ప్రతిబింబం ఇది, ప్రతిరూపం ఇది. దీని లోపల మధ్యలో చక్రం అంటే మనం ఏ లోకాన్ని అయితే మనం మణిద్వీపాన్ని ఇందులో శ్రీచక్రంగా మనం ఇందులో ప్రతిష్ఠించదలుచుకున్నప్పుడు ఆ రేఖాచిత్రాన్ని ఇందులో మధ్యలో భాగంలో ప్రతిష్ఠిస్తాం. కనుక అది రేఖాచిత్రంగా ఉంటుంది. ఇందులో బిందువు, త్రికోణాలు, తర్వాత వృత్తాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ విధంగా రూపొందుతుంది ఏ చక్రమైనా. ఇది యంత్రం లోహంతో చేయబడింది కాబట్టి దానికి కొంత శక్తి ఉంటుంది. ఎలాంటి శక్తి అంటే, దానికి ఈ విశ్వశక్తిని గ్రహించే శక్తి ఉంటుంది. విశ్వశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ అంటున్నాం మనం. అది అంతరిక్షంలో ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఈ యంత్రం గ్రహిస్తుంది. అలాగే భూమి నుండి అయస్కాంత శక్తిని కూడా గ్రహిస్తుంది అది. ఈ రెండు శక్తులు దాని మీద లిఖించబడిన, యంత్రం మీద లిఖించబడిన బీజాక్షరాల శక్తులు అవన్నీ కలిసి ఈ యంత్రం ఒక చక్కటి శక్తివంతమైన సాధనంగా రూపొందుతుంది. దాన్ని విగ్రహం కింద ప్రతిష్ఠించినప్పుడు ఆ శక్తి అంతా కూడా కొద్ది కొద్దిగా క్రమక్రమంగా విగ్రహపు మూర్తిలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించి ఆ విగ్రహానికి శక్తి అంటే ఈ గుణాలతో, బీజాక్షరాలతో కూడిన గుణాలతో ఆమె ఒక మూర్తిమంతమైపోతుంది. దేవత కానీ దేవుడు కానీ ఎవరైనా సరే, మన లింగభేదాలు ఇప్పుడు అక్కడ ఈ లింగభేదం లేదు. ఇప్పుడు ఏ దేవత
విగ్రహం కిందైనా యంత్రం ప్రతిష్టాపిస్తే దానిలోని బీజాక్షర విశ్వశక్తి తర్వాత అయస్కాంత శక్తి ఈ మూడు కలయికల ఏర్పడే శక్తితో మూల విగ్రహ శక్తి అది అది కూడా కలిసి అంతా కూడా ఒక శక్తివంతమైన విగ్రహం రూపొందుతుంది అది మూర్తి రూపొందుతుంది ఇటువంటి ఈ విగ్రహానికి అందుకే మరీ దగ్గరగా వెళ్ళకూడదు ముఖ్యంగా దేవీ విగ్రహానికి మరీ శక్తి ఎక్కువ గనక మనం కొంచెం దూరంలో ఉండి ప్రార్థించుకుంటే ఆ విగ్రహంలో నుండి ఆ శక్తి రేఖలు మనలోకి ప్రసరిస్తాయి అంటారు ఇక్కడ మనం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే బీజాక్షరాలలో కూడా శక్తి ఉంది వాటి వల్ల విగ్రహమూర్తి యొక్క గుణగణాలే మారిపోతాయి ప్రజలు దీన్నంతా కూడా దుర్వినియోగం చేసే స్థితికి చేరారు కలియుగం కనుక ప్రజల్లో ఈ దుర్లక్షణాలు అవలక్షణాలు ఏర్పడ్డాయి దురాశ పెరిగిపోయింది వెంటనే వాళ్ళు అక్కడ పురోహితులే దేవి ఆలయాల్లోని పురోహితులు వారే ఈ అధర్మానికి పాల్పడ్డారు ఈ చక్రంలోని సాత్విక బీజాలు తీసేసి తామస బీజాలు ఉగ్ర బీజాలు అందులో ప్రతిష్ఠ చేయడం దానితో విగ్రహాలు ఉగ్రరూపిణులుగా ఉగ్రస్వరూపంతో అవి చరిస్తూ ఉండడం ఈ విధంగా క్రమంగా మార్పులు వచ్చాయి ఈ స్థితిని ఆది శంకరాచార్యుల వారు గమనించారు ప్రప్రథమంగా ఇట్లాగ ఈ బీజాక్షరాలు దుర్వినియోగం చేయబడుతున్నాయి అనే విషయాన్ని ఆది శంకరాచార్యుల వారు గ్రహించారు ఆయన ఈ పరిస్థితికి ఎంతో విచారించి దాన్ని మళ్ళీ సరిదిద్దాలని చెప్పి సంకల్పించారు ఒక్కొక్క శక్తిపీఠం దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆ దాని కింద ప్రతిష్ఠాపితమై ఉన్నాయి శ్రీ యంత్రాన్ని తీయడం సాత్విక బీజాలు తిరిగి దాంట్లో లిఖించి మళ్ళీ వాటిని పునఃస్థాపితం చేయడం ఈ కార్యక్రమం ఆయన చేపట్టి అన్ని శక్తిపీఠాలు తిరుగుతూ ఒక చివరగా ఈ మీనాక్షి ఆలయం మధుర మీనాక్షి ఆలయానికి వచ్చారు ఆయన ఇక్కడ కథ చక్కటి కథ ఉంది అది మనం తెలుపుకుని ముందుకు సాగుదాం మధుర తమిళనాడులో ఉంది అక్కడ పాండ్యరాజుల కాలం అది పాండ్యరాజుల కాలంలో ఈ మీనాక్షి సుందరేశ్వరుల ఆలయం నిర్మించాలని చెప్పి పాండ్యరాజుకి తలంపు కలిగి అతి సుందరోపేతంగా వైభవోపేతంగా ఆ మణిద్వీపంలోని వైభవం అంతా కూడా మన ఈ లోకంలో ఈ ఆలయంలో ఆయన అది తీసుకొచ్చి ఇందులో ప్రతిష్ఠించాడా అన్నట్టుగా అనిపించేటట్టు మంచి అలంకరణలతో మంచి మంచి విగ్రహాలు బాహ్యంగా అయితేనేమిటి లోపల గర్భగుడిలోని మూర్తి అయితే ఏమిటి అంత సౌందర్యోపేతంగా మలిపించాడు ఆయన పాండ్యరాజు ఆ మీనాక్షీదేవి విగ్రహం అత్యంత సౌందర్యవంతంగా ఉంటుంది ఇక్కడ ఆమెని ఇక్కడ వామకేసి అంటారు ఎందుకంటే ఆమె ఎడమవైపు జుట్టు కొప్పులాగా మలుచుకుని ఉంటుంది ఇక్కడ అలంకరణలో ఎడమవైపు వామ అంటే ఎడమ భాగం ఆ ఎడమవైపు ఉన్న కేశాలు కొప్పులాగా అలంకరించుకుని అలా ఉంటుంది విగ్రహం అంతేకాక ఆమె మరకత శ్యామ ఇక్కడ అంటే మరకతం అంటే ఏం రంగు అంటే అది ఆకుపచ్చ నీలము కలిపిన రంగు మరకతం అవి రెండు కలిస్తే నీలము ఆకుపచ్చ రెండు కలిస్తే ఒక రంగు ఏర్పడుతుంది దాన్ని మరకత రంగు అంటారు ఈ మరకత వర్ణంలో ఉంటుంది ఇక్కడ అమ్మవారు ఎంతో అందమైన మీనాల్లాంటి కన్నులతో చక్కటి రూపురేఖలు కలిగి ఉంటుంది చూడంగానే మనం భక్తి భావనలో పడిపోతాం ఆ మూర్తిని చూస్తూనే ఆమె భర్తగా సుందరేశ్వరుడు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు పాండ్యరాజు చాలా కాలం వీరిరువురు కూడా ప్రజల్ని దయాదృష్టులతో చూస్తూ వచ్చారు కానీ ప్రస్తుత కాలంలో పాండ్యరాజు కూడా గమనించాడు ఈ మూర్తి మీనాక్షి మూర్తి ఈ శక్తిస్వరూపిణి తామస రూపిణిగా చరించడం మొదలుపెట్టింది అంటే అర్ధరాత్రి అయ్యే సమయానికి గర్భగుడిలో నుండి ఆమె విగ్రహంలోండి ఒక తామస శక్తి తామస మూర్తి బయటికి వస్తోంది బయటికి వచ్చి నగరంలో సంచరిస్తూ మొట్టమొదట కనిపించిన వ్యక్తిని కబళిస్తోంది అది అంటే నరబలిని కూడా కోరేటంతటి ఈ ఉగ్రస్వరూపంలో ఉంది ఈ మూర్తి ఇప్పుడు
దానికి కారణం పాండ్యరాజుకు తెలియలేదు. ఏం చేస్తే ఈ మూర్తి మళ్ళీ సాత్విక మూర్తిగా మారుతుందని పండితులతోనూ పురోహితులతోనూ బ్రాహ్మణులతోనూ చర్చలు జరిపాడు, కానీ ఎవ్వరూ కూడా ఒక సరైన మార్గాన్ని తెలపలేకపోయారు, సమస్యకి పరిష్కారం చూపలేకపోయారు. అటువంటి స్థితిలో శంకరాచార్యుల వారు పర్యటనలో ఇక్కడికి రావడం జరిగింది. ఆయన పాండ్యరాజుని కలిశారు. కలిసి, నాయన, ఈ దుస్థితికి కారణం నాకు తెలుసు, నేను దాన్ని సరిచేస్తాను, నేను ఈరోజు రాత్రి గర్భగుడిలో శయనిస్తాను అని అన్నారట. రాజుకి చాలా భయం వేసింది. ఈయనకి పాపం యువకుడు, పరిస్థితి తెలియదు అని మళ్ళీ వివరించాడు. నాయన, ఈ ఉగ్రమూర్తి కనుక ఇప్పుడు అమ్మవారు ఆమె బయటికి రాగానే కనిపించిన ప్రథమ వ్యక్తిని కబళిస్తోంది. నువ్వు గర్భగుడిలోనే ఆలయం గర్భగుడిలో ఉన్న ఆమె బయటికి వచ్చేటప్పటికి ఆవరణలో నీవు గుడి ఆవరణలో కనిపిస్తే ఆమె నిన్ను భక్షిస్తుంది, కనుక ఈ సాహసానికి నువ్వు పూనుకోవద్దు అని ఆయన ఎంతో హెచ్చరిక చేశాడు. కానీ శంకరాచార్యుల వారు నవ్వి, పర్వాలేదు నాయన, నేను అక్కడే ఈరోజు గడపబోతున్నాను, గుడి ఆవరణలోనే నేను కూర్చుని ఉంటాను, అర్ధరాత్రి అక్కడే ఉంటాను, రాత్రి అంతా సమయం అంతా ప్రాతకాలం దాకా అక్కడే ఉంటాను అని చెప్పినప్పుడు పాండ్యరాజు ఇంకా ఏమీ చేయలేకపోయాడు. చూద్దాం, ఈ యువకుడు ఎంతో ధైర్యంగా ఇలా చెప్తున్నాడు, ఏం చేస్తాడో, పరిష్కారం ఏమన్నా లభిస్తుందేమో అని ఆయన ఒప్పుకున్నాడు. శంకరాచార్యుల వారు వెళ్ళారు గర్భగుడిలో, అమ్మ దర్శనం చేసుకున్నారు. మరకత శ్యామ అందమైన విగ్రహం, సుందరంగా ఉంది ఆమె. అక్కడే కూర్చున్నాడు. రాత్రి మొదలైంది, అర్ధరాత్రి సమయం ఆసన్నమైంది. అందులో నుండి అంతదాకా విగ్రహమూర్తిగా ఉన్న ఆమెలో నుండి ఒక మంచి మూర్తి, సాత్విక మూర్తి బయటికి వచ్చింది. మొదట ఆమె ఈమెకి ప్రతిరూపం, ఈ విగ్రహానికి ప్రతిరూపంగా ఉంది, సాత్వికంగా దయాదృక్కులతో మొదట చూసింది శంకరాచార్యుల వారిని. ఆమె కూడా ఆశ్చర్యపోయిందిట, ఎవరి యువకుడు ఎందుకు ఇక్కడున్నాడు అని. ఈ మరకత శ్యామగా ఉన్న ఆమెని చూస్తున్నాడు, మైమరుస్తున్నాడు శంకరాచార్యుల వారు. ఆమె గర్భగుడి దాటి బయటికి వచ్చింది, అంతే. ఆమెలో ఆ తామస స్వభావం ప్రవేశించేసింది. ఎందుకంటే ఈ యంత్రంలో ఉగ్రబీజాలు ప్రతిష్ఠించేశారు అక్కడి పురోహితులందరూ కూడా. అందువల్ల ఆ ప్రభావం వల్ల ఆమె తామసమూర్తిగా మారిపోయింది. ఒక్క క్షణం క్రితం తను సాత్విక శక్తిగా చూసిన ఆమె తామసమూర్తిగా మారిపోయింది. ఎలాగా అని ఈమెని ప్రసన్నం చేసుకోవడానికి స్తుతి మొదలుపెట్టాడు, ఆమెను స్తుతించడం మొదలుపెట్టారు ఆది శంకరాచార్యులు. ఆయన చేసిన ఈ సమస్యకి ఆయన ఎలా పరిష్కారం చేశారు, మళ్ళీ ఆమెను ఎలా సాత్విక మూర్తిని చేశారు అనేది వచ్చే ప్రకరణంలో, మనం వచ్చేసారి ప్రకరణంలో విపులంగా చర్చించుకుందాం. సర్వం శ్రీమాతార్పణమస్తు.